కులూర్మాత హత్యలకు వ్యతిరేకంగా తిరుమలగిరిలో ఈ నెల 15న జరిగే రణబేరీ సభను జయప్రదం చేయాలని జై భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకన్న పిలుపునిచ్చారు. అనంతరం తుంగతుర్తి మండల కేంద్రంలో గాంధీ విగ్రహం ఎదుట పోస్టర్ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాంతర మతాంతర వివాహాలను పరిరక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని, వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయాలని, ప్రేమ వివాహాలకు ప్రోత్సాహకాలాన్ని 5 లక్షలకు పెంచి అన్ని సామాజిక వర్గాలకు విస్తరించాలని, దంపతులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని, వెనువెంటనే స్పందించేలా పోలీస్ వ్యవస్థలో ప్రభుత్వాధికార వ్యవస్థలో మార్పు తేవాలని, ప్రేమచంటల రక్షణ కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డబోయిన రమేష్, షేక్ ఉస్మాన్ పాషా, పెండెం శ్రీనివాస్, కోడి చొక్కయ్య, మొగలగాని వంశీ, షేక్ సమీర్, షేక్ నబీ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, పోలీసులు, ప్రభుత్వం రక్షణ కల్పించకుండా సాధారణ వైఖరిని జై భారత్ ఖండిస్తుంది. కులాంతర వివాహాలు చేసుకున్న ప్రేమ జంటలకు రక్షణ కల్పించాలని, రక్షణ వ్యవస్థ పటిష్టం చేయాలని జై భారత్ డిమాండ్ చేస్తుంది. కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ పట్ల పైన జరిగే దాడుల్ని ఖండిస్తూ, పైన జరగబోయే కులాంతర వివాహాలను సమర్థిస్తూ వాళ్ళ మద్దతు ప్రకటిస్తున్నాము. ఇకపైన జరగబోయే కులాంతర వివాహాలన్నింటికీ జై భారత్ అండగా నిలబడి, వారికి భరోసా నిలబడి కులాంతర వివాహాన్ని జరిపిస్తూ కుల నిర్మూలనకు జై భారత్ కట్టుబడి ఉంది. జై భారత్ కుల నిర్మూలనను లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేస్తుంది. 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఇప్పటికీ 17 బహిరంగ సభలు, రణబేరీ సభలు నిర్వహించింది. రేపు 15వ తారీఖు అక్టోబర్ 15 తిరుమలగిరి మంగపల్లి నర్సయ్య ఫంక్షన్లో జరగబోయే రణబేరీ సభకు తిరుమలూర్తి నియోజకవర్గ ప్రజలు మరియు తిరుమలగిరి మండల ప్రజలు, సూర్యాపేట జిల్లా ప్రజలందరూ హాజరు సభను విజయవంతం చేయగలరని కోరుతున్నాం. జై భారత్, జై భారత్.